ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే తన ఆలోచననే ఆయనతో పంచుకుంటానని విలక్షణ నటుడు షాయాజీ షిండే అన్నారు. దేవాలయాల్లో ప్రసాదంతో పాటు భక్తులకు ఒక మొక్కను ఇస్తే బాగుంటుందని, తాను ఇప్పటికే ఈ పని చేస్తున్నానని అన్నారు. సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మా నాన్న సూపర్ హో 11 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ లో భాగంగా సుధీర్, షాయాజీ, ఆర్నాలు బిగ్ బాస్ సీజన్ 8 పాల్గొన్నారు. నటుడు షాయాజీ గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ, ఖాళీ ప్రదేశం కనబడితే మొక్కలు నాటుతారని యాంకర్ నాగార్జున్తో అన్నారు. షాయాజీ షిండే దీని వెనక కారణాన్ని వివరించారు. తన అమ్మ 1997 కన్నుమూశారని, అమ్మ బరువుకు సమానమైన విత్తనాల్ని తీసుకుని ఇండియా మొత్తం నాటుతానని ఆమె బ్రతుకున్నప్పుడు చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తాను నాటిన చెట్లు కొన్నాళ్లకు పెరిగి నీడను, పువ్వులు, పండ్లు ఇస్తాయని, వాటిని చూసినప్పుడల్లా అమ్మ గుర్తుకొస్తుందని అన్నారు. అమ్మ తర్వాత తనకు భూమాత కూడా అంతే గుర్తుకొస్తుందని, ఆలయాలకు వెళ్లిన వాళ్లకు ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇస్తే బాగుంటుందని, దాన్ని భక్తులు తీసుకెళ్లి నాటితే అందులో భగవంతుణ్ణి చూసుకోవచ్చని అన్నారు. మహారాష్ట్రలోని 3 ఆలయాల్లో తాను ఈ విధానాన్ని ప్రారంభించినట్లు షాయాజీ షిండే తెలిపారు. ఎవరైతే అభిషేకం చేస్తారో వారిలో సుమారు 100-200 మందికి ప్రసాదంలాగా వీటిని ఇస్తామన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరికితే ఆయన్ను కలిసి ఈ వివరాలన్నీ చెప్తానని, దేవుడి ప్రసాదంలాగా మొక్కలను అందరికీ పంచాలని అన్నారు. షాయాజీ షిండే ఆలోచనను నాగార్జున మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారని, వారే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తారని నాగార్జున, సుధీర్ బాబు చెప్పారు.